పుట్టినప్పుడు బట్ట లేదు గిట్టినప్పుడు బట్ట ఉండదు మధ్య వచ్చిన బట్ట నగుబాటు ఏలరా అంటే అదో ఒక ఇది ఉంటుంది పాతది అంటే మనం పుట్టినప్పుడు పోయేటప్పుడు మన ఒంటి మీద ఏముందో మనకేది తెలియదు ఏమి లేకుండానే చంపే చచ్చిపోయిన తర్వాత తగలబెట్టేటప్పుడు కూడా ఒంటి మీద ఇవన్నీ తీసేసినే తగలబెడతారు కాబట్టి ఈ మాట అంటా ఉంటారు అది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత గౌరవంగా శవదాహనం అన్నటువంటి దానికి అవకాశాలు లేవు చాలా చోట్ల చాలా చోట్ల వందకి ఎనభై చోట్ల ఆ శ్మశానాలు చాలా గలీజ్గా దరిద్రంగా ఉంటున్నటువంటి పరిస్థితి బాధ్యత ప్రతి ప్రభుత్వపు బాధ్యత శ్మశానాలు ఖచ్చితంగా ప్రతి చోట కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రభుత్వాలు అసలు వాటిని పట్టించుకో ఎందుకంటే సచినోడు ఎట్లాగ ఓటేయడు అక్కడికి వెళ్ళినోడు ఓట్లు మనకు ఎట్లాగ విడప్పుడు వస్తే దాని గురించి ఎవడు పట్టించుకుంటాడు లేదా అయితే చివరికి శ్మశానాలకు కేటాయించిన స్థలాలు ఆ మధ్యకాలంలో కేటాయించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీరా చూస్తే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఈ హౌసింగ్కి వీటికి పెడుతున్నటువంటి నేపథ్యంలో శ్రవణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ మీదన హైకోర్టు సీరియస్ అయింది వెలగపూడి శ్మశాన వాటికల్లో ఆర్బీ అండ్ వెలగపూడి సారీ వెలగపూడి నుంచి కోర్టు కాబట్టి అక్కడి నుంచి వచ్చినట్టు శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టద్దంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఎస్ ఎస్సీలకు కేటాయించిన శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల అంశం మీద హైకోర్టులో విచారణ జరిగింది ఎస్సీ శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల సంబంధించి నవరత్నాల్లో భాగంగా ఎస్సీ శ్మశాన వాటికల్లో కొన్ని చోట్ల ఇల్లు కేటాయించారు అంటూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కపిలేశ్వరం వాసి అక్కడ అది యాకోబ్ బిల్ దాఖలు చేశారు శ్మశాన వాటికల్లో ఇళ్ల కేటాయింపు దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది జడల్ శ్రవణ్ వాదించారు న్యాయవాది వాదనలతో ఏకీభించిన న్యాయస్థానం ఎస్సీ శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టద్దంటూ ఆదేశాలు జారీ చేసింది